వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను సంధ్య. గత మూడేళ్లుగా సీఎం కేసీఆర్ చేస్తున్న కసరత్తు ఫలించింది. కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముజువానీ ఓటుతో బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సవరణలు ఉపసంహరించుకున్నారు. తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థ అనేది రద్దయిపోయింది. ఇకపై ఎంఆర్ఓలకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విధులు ఉంటాయి. తహసీల్దార్ తప్పు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణ ధరణి పోర్టల్లోనే రిజిస్ట్రేషన్లు జరగబోతున్నాయని, ఒకేసారి రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లు జరుగుతున్నాయని, వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ వనరు ఉండేది. ఇప్పుడు భూమి శిస్తు రద్దు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్ నిర్వహిస్తారు. ధరణిలో డేటా పూర్తి సేఫ్గా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమే అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ చట్టంపై సభ్యులందరూ ఉత్తమమైన సలహాలు ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణలో ఇది తొలి అడుగు అని తేల్చెప్పారు. సమైక్య రాష్ట్రంలో 160 నుంచి 170 వరకు చట్టాలు ఉండేవని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 87 చట్టాలున్నాయన్నారు. రెవెన్యూ భూములు దీనికి సంబంధించినటువంటి చట్టాలు వ్యవస్థ ఒక రోజుతోని ఏదో గవర్నమెంట్ తయారు చేస్తే వచ్చినటువంటి కావద్దీక్ష. అనేక శతాబ్దాల నుంచి పరంపరగా చాలా చాలా సందర్భాల్లో చేయబడ్డటువంటి చాలా చాలా చట్టాల సమాహారంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది. సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 160-170 చట్టాల కింద ఇది ఉండేది అధ్యక్ష. రెవెన్యూ వ్యవస్థ 160-170 యాక్ట్స్. మనం కొన్ని పూర్తి ఆ బ్రిటిష్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటే అవి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు మిగతా పెద్దలంతా కూర్చొని ఇక అసలు తెలంగాణ కాంటెక్స్ట్ తెలంగాణ రిలవెన్సే కాదు, మనకు అవసరం లేదంటే వాటిని రిపీల్ చేసినాం అధ్యక్ష. ఒక 4 చట్టాలు ఫైనల్ డేట్ అప్పుడు రిపీల్ చేసినాం. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలి ఉన్న చట్టాల సంఖ్య 87 అధ్యక్ష. ఇప్పుడున్నాయి రైట్ నౌ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల యొక్క సంఖ్య 87 యాక్ట్స్ ఉంటాయి. మనం అన్నిటికన్నా తీసేస్తలేం అధ్యక్ష. సిదర్బాబు గారు కొన్ని చెప్పిన సూచనలు, ఈ ఆర్ఓఆర్ యాక్టే సర్వస్వం, ధరణే సర్వస్వం కాదు, చాలా చట్టాలు ఉన్నాయి ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ. అవన్నీ ఉంటాయి, పెద్ద ఎందుకు ప్రళయం బద్దలైపోయేదో అయిపోద్దని చెట్లేదు అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదోరణలు పడుతుంది కాబట్టి దీంతో మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అధ్యక్ష, స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడికే అంతం కాదు,
ఇది ఆరంభం మాత్రమే, బిగినింగ్. దీని తర్వాత సీతాబాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానని ఆశ నాకుంది అధ్యక్ష. దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే. ఎస్, ఐ టోటలీ అగ్రీ. కాకపోతే దానిలో తిరగాల్సింది అధ్యక్ష. సీతారాబాబు చాలా ఇంటెలిజెంట్గా చెప్పేసిండు, బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష, గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది. సపోజ్ మా సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం, కోర్టులో అది కొట్టుకుపోయింది అనుకోండి, దాన్ని కంప్లైంట్ చేసిన ప్రభుత్వం కట్టాలి. మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి, రేపటి నుంచి మేము ఫైల్ కట్టాలి అధ్యక్ష. తప్పకుండా ఇస్తాం సీతారాబాబు గారు, ఇప్పుడే ఇయ్యము. ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది అధ్యక్ష. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు ఆ సాహసం చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. సర్వే అంటే భయపడే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టింది. మన తమర్ జిల్లాలోనే చేసింది, నిజామాబాద్ జిల్లా. అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాలే. అదంతా దానిలో వెళ్ళిపోయింది అధ్యక్ష. మనం ఇప్పుడు మాట్లాడుకుని లాభం లేదు. అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే. మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటుక్యాల కొత్తపేట అనే గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం, పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో. ఎందుకంటే ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు వాళ్ళు పొద్దులేసి వాళ్ళు బతారు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు అధ్యక్ష. 576 ఎకరాల భూమికి సంబంధించి జస్ట్ వెరీ ఫ్యూ కాంప్లెక్సెస్. ఈ రెవెన్యూ భూములు దీనికి సంబంధించినటువంటి చట్టాలు వ్యవస్థ. రెవెన్యూ విభాగంలో ధరణి మాత్రమే కాదు, మిగతా చట్టాలు ఉంటాయన్నారు. ఆర్ఓఆర్ ధరణి సర్వస్వం కాదు, ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని తెలిపారు సీఎం. చట్టంలో అన్ని తీసేయడం లేదు, పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 57,90,000 మంది రైతులకు రైతు బంధు అందించామని, కేవలం 28 గంటల్లో 7,200 కోట్ల రూపాయలను రైతులకు అందించగలిగామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారు, వివాదం ఉన్నవి చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ అన్నారు. నూతన రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ధరణి వెబ్సైట్లో లోపాలు ఉన్నాయని, అసైన్డ్ భూముల ఎంట్రీ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. సమగ్ర భూ సర్వే చేయకపోతే సమస్యలు అలాగే ఉంటాయన్నారు. భూ సర్వే ఎప్పుడు చేపడతారో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్వర్ ఎవరైనా హ్యాక్ చేసి రికార్డ్స్ మార్చితే ఎలా, మాన్యువల్ రికార్డులు కూడా ఉండేట్టు చూడాలని ప్రభుత్వానికి సూచించారు. మీరు అన్నట్టు ఏదో ప్రాజెక్టులు కట్టడానికి కెనాల్స్కి తీసుకుంటే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ 2013 ప్రకారం వాళ్ళకి మిగతా పట్టదారులకు ఎట్లా ఇవ్వాలో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పింది, చేస్తాం అంటున్నారు. నేను దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి రైతు సమన్వయ సమితుల కోసం వాళ్ళ భూమిలో తీసుకుంటున్నారు చాలా గ్రామాల్లో. మీ దృష్టికి వస్తుందో లేదో నాకు తెలియదు. నేను డెఫినెట్గా ఈ అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్తా ఉన్నాను. చాలా చోట్ల వైకుంఠ ధామాలు కట్టడానికి కోసం కూడా వాళ్ళకి అసైన్ చేసిన ల్యాండ్సే తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఆ గ్రామాల్లో పార్కులు పెట్టాలని చెప్పి కూడా వాళ్ళ భూమిలో తీసుకుంటున్నారు. సార్ అధ్యక్ష, అసలే వాళ్ళ భూమి లేదు. ఎవరో గత ప్రభుత్వాలు కొంత ఇచ్చినవి, వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. నేను మీరు అన్నట్టు ఓ పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు రైట్,
ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటున్నారంటే రైట్, కానీ ఇటువంటి వాటికి కూడా వేల భూములే తీసుకోవాల్సిన పరిస్థితి చేయకూడదు కదా అధ్యక్ష. ఇంకోటిసారి ఈ సాదా బైనామా కింద ఇంకా దాదాపు నాకున్న సమాచారం మేరకు ఇంకా దాదాపు 200,000 సాదా బైనామా భూములు పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ ఈ 200,000 సాదా బైనామా భూముల్ని దీన్ని అప్డేట్ చేసేటప్పుడు ఏ రకంగా అడ్రస్ చేస్తారో కూడా కొద్దిగా ఆలోచన చేయవలసిందిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈ డిజిటలైజేషన్ ఈ ప్రోగ్రామ్ని కొంచెం ముందు తీసుకుపోయే క్రమంలో పేదవాళ్ళకి, నోరు లేనటువంటి వాళ్ళకి, బలహీనులకి, అసైన్ ల్యాండ్ ఓనర్స్కి, ఇటువంటి వాళ్ళందరికీ ఎవరికి నష్టం జరగకుండా అది ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. ఒకవేళ చట్టాల పేరుతో వక్ఫ్ దేవాదాయ శాఖ భూములకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. కీలక అంశాలను లేవనెత్తారు. చట్టాన్ని స్వాగతిస్తూనే వక్ఫ్ దేవాలయ దర్గా భూములను కాపాడాలని విజ్ఞప్తి చేస్తారు. ఏళ్లుగా సర్వేలతోనే సరిపెడుతున్నారని, వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయని వాపారు. గత చట్టాలతో ఎక్కువగా ముస్లింలే నష్టపోయారని, అలాగే హైదరాబాద్లో పాత బస్తీలో జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా మురికివాడలకు లేఅవుట్లు లేవని, కొత్త చట్టంలో వాటిపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. My only one, there are many questions but there is no time, so I would just like to request through you, sir. In the lockdown time, before the lockdown, I would say we had had a meeting at GHMC with the Honorable Minister Saab. So I request him to please call for the minutes of the meeting and review that, and all these flyovers which have been mentioned here are have been spoken then, and there are many few works which have not yet been started. So through you, I request the Honorable Minister Saab to kindly review that and see that the work starts, like Falaknuma are going on. And I hope that the time which has been mentioned here, the flyovers would be completed, sir. And at the same time, he has also given the details as to the amount that would be spent on these flyovers and creation of the junctions. Sir, we are in Old City, there are many junctions which needs to be created. So we have given the list of that also. It is there in that list in the meeting what we have mentioned. I congratulate Minister Saab because it's not a small amount. It is 29695.16 is the grand total. Old City is also figured in this. I thank him very much for that. And it is a very good work that has been taken up. My only one, there are many questions but there is no time. So I would just like to request through you, sir. In the lockdown time, before the lockdown, I would say we had had a meeting. రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 99% సమస్యలకు సర్వేనే పరిష్కారం చెబుతుందని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో అవలంబించిన భూ వివాదం విధానం అశాస్త్రీయంగా ఉందని తెలియజేశారు. సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 160-170 చట్టాల కింద ఇది ఉండేది అధ్యక్ష. రెవెన్యూ 160-170 యాక్ట్స్. మనం కొన్ని పూర్తి ఆ బ్రిటిష్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటే అవి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు మిగతా పెద్దలంతా కూర్చొని ఇవి అసలు తెలంగాణ కాంటెక్స్ట్, తెలంగాణ రిలవెన్సే కాదు, మనకు అవసరం లేదంటే వాటిని రిపీల్ చేసినాం అధ్యక్ష. ఒక 4 చట్టాలు ఫైనల్ డేట్ అప్పుడు రిపీల్ చేస్తాం. చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలి ఉన్న చట్టాల సంఖ్య 87 అధ్యక్ష. ఇప్పుడున్నాయి రైట్ నౌ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల యొక్క సంఖ్య 87 యాక్ట్స్. మనం అన్నిటికన్నా తీసేస్తలేం అధ్యక్ష. శ్రీధర్బాబు గారు కొన్ని చెప్పిన సూచనలు, ఈ 6R యాక్టే సర్వస్వం, ధరణే సర్వస్వం కాదు, చాలా చట్టాలను ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ, అవన్నీ ఉంటాయి. పెద్ద ఎందుకు ప్రళయం బద్దలైపోయేదో అయిపోతుందని చెట్టు లేదు అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి, బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదోరులు పడుతుంది. కాబట్టి దీంతో మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అధ్యక్ష, స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడికే అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, బిగినింగ్.
దీని తర్వాత సీతబాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానని ఆశ నాకుంది అధ్యక్ష. దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే. ఎస్ ఐ టోటలీ అగ్రీ. కాకపోతే దానిలో తిరగాల్సింది అధ్యక్ష. సీతబాబు చాలా ఇంటెలిజెంట్ గా చెప్పేసిండు, బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష, గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది. సపోజ్ మన సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం, కోర్టులకు కొట్టుకుపోయింది అనుకోండి, దాన్ని కంపెన్సేషన్ ప్రభుత్వం కట్టాలి. మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి, రేపటి నుంచి మేము ఫైల్ కట్టాలి అధ్యక్ష. తప్పకుండా ఇస్తాం సీదరబాబు గారు, ఇప్పుడే ఇయ్యము. ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది అధ్యక్ష. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. ఏ ప్రభుత్వంలో ఇదివరకు ఆ సాహసం చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది. సర్వే అంటే భయపడే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టింది. మన తమర జిల్లాలోనే చేసింది, నిజామాబాద్ జిల్లా. అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాలే. అదంతా దానిలో వెళ్ళిపోయింది అధ్యక్ష. మనకి మాట్లాడ కూడా లాభం లేదు. అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే. మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటుకేల కొత్తపేట రెండు గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం, పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో. ఎందుకంటే ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు వాళ్ళు పొద్దున్నేసి వాళ్ళు బతారు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు అధ్యక్ష. 576 ఎకరాల భూమికి సంబంధించి జస్ట్ వెరీ ఫ్యూ కంప్లెక్సెస్ డౌట్స్ వాళ్ళ అన్ని కూడా మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళంతా క్లియర్ చేశారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇవి ఎట్లా ఉందంటే అధ్యక్ష, మల్టీ నాట్. నేను వెళ్తూ వెళ్తూ ఒకరోజు నా పొలం కాడికి పోతూ మధ్యలో ఒక ఊరు ఆట సడన్ గా ఆటేసి అడిగినాం, మిషన్ బహిరంగ నీళ్ళు బాగా వస్తున్నాయా ఏమి మీ పరిస్థితి అని. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. విచిత్రమైన కథ అధ్యక్షులు, అంత మధ్యన మా ఊరికి మొత్తం పట్టణం లేస్తారని. ఊరికే ఆ ఊరికే అదే విచిత్రం అట మిగిలిపోయింది లక్ష్మాపూర్. గత ప్రభుత్వాల పాలనలో ఎన్నికలు వచ్చాయంటే పట్టాలు ఇచ్చేవారు, స్థలాలు చెప్పకుండానే పట్టాలు పంపిణీ చేశారని ఆరోపించారు సీఎం. హద్దులు చెప్పకుండా భూముల పట్టాలు ఇచ్చి సమస్యలు సృష్టించారు. పంచిన భూమి తక్కువ, పంపిణీ కాగితాలు ఎక్కువ అని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంతో పాలకులు ప్రేక్షక పాత్ర వహిస్తే నేరమవుతుందన్నారు. గత పాలకులు సృష్టించిన ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నామని కేసీఆర్ చెప్పారు. కారణాలు ఏమైనా లోపాలు లొసుగులు ఉన్నాయి. ఈ లొసుగులు లోపాలకు ఈ చట్టంతో చెక్ పెడతామని సీఎం స్పష్టం చేశారు. కాబట్టి తర్వాత చూడండి వాటి నేను చెప్పిన అవి కన్వీనియంట్ గా మెల్లగా చూస్తారు అధ్యక్ష, తొందర ఏం లేదు. దీంతో ఒక బిగినింగ్ వస్తుంది మనకు. దీని తర్వాత అందరు కూడా గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్. భూములు పంచిన అంతే. ఆ పంచిన ఎట్లుందంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడు పెట్టిన ఉన్నది అధ్యక్ష. ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంటి అధ్యక్ష, ఆడ ఉండేది 16,600 ఎకరాల భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్ ఇచ్చింది. 9,000 ఎకర్స్కి ఇచ్చాడు ఇష్టా రాజ్యం. మెదక్ జిల్లా శివంపేటల 200 ఎకరాలు ఉంటే 6,700 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. 100,000 రూపాయలకు ఎకరం అయ్యా అధ్యక్ష. ఇట్లా బిస్కెట్ల అమ్మినట్టు వీడి కాగితం మొత్తం వీడు పోను వాడు రాను రోజు. ఆయన సైజిరెడ్డి గారు అని చెప్పాడు ఎమ్మెల్యే ఆడ మన హుజూర్నగర్. ఆ పోలీసు కేసులకు పరిష్కారం చేయలేకనే చచ్చిపోతుంది సార్ అని వచ్చింది మనం. ఏంది అంటే వీటి ఇచ్చిన నేను ఏం చేయాలి పరంపరగా ఏళ్ళ తరబడి ఇస్తావు. ఇటువంటి దాస్తికాలు జరిగినాయి అధ్యక్ష. ఇంతకుముందు అసైన్మెంట్ అంటే ఎలక్షన్ అవుతుందంటే సర్టిఫికెట్లు ఇచ్చుడు. నా ఊళ్ళో అధ్యక్ష, నా సొంత నేను పుట్టిన ఊళ్ళో పరంపోగున్నది 90 ఎకరాలు సర్టిఫికెట్లు ఇచ్చారు 130 మందికి. గెట్లు చూపెట్టలేదు. ఈ కొసకున్నాడు ఆ కొసకు ఎట్లా పోవాలి అధ్యక్ష, బాటలేకపోతే ఎగిరిపోవాలి హెలికాప్టర్.
ఎంత అశాస్త్రీయంగా అంటే ఇచ్చిన భూమి ఎందుకు అధ్యక్ష మనం భూమి ఇస్తాం ఎందుకు ఇస్తాం? ది అసైన్మెంట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. వై ది గవర్నమెంట్ ఈస్ అసైనింగ్ ఎ ల్యాండ్? ఇట్ షుడ్ సర్టెన్లీ హ్యావ్ ఎ పర్పస్. ఆ పేద కుటుంబానికి ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ భూమి ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి, అది చేసుకొని వాళ్ళు బతకాలి. అది అసైన్మెంట్ పర్పస్. అది రాజకీయ పర్పస్ అయిపోయింది అధ్యక్ష. నువ్వెక్కువ వంచినవా అంటే నువ్వెక్కువ వంచినవా, నువ్వెక్కువ వచ్చినావా నేను ఎక్కువ వచ్చాను. జాగనే చూపెట్టలేదు, సర్టిఫికేట్ ఇచ్చేసాడు, దిక్కు దివాన లేకుండా ఇచ్చేసాడు, గెట్లు చూపెట్లే. ఇప్పుడు వాళ్ళంతా కొట్టుకొని వస్తున్నారు, అన్సెటిల్డ్ దాన్ని సర్వే చేయలే, ఏం చేయలే. ఒక్కొక్క విడతలో ఇచ్చేస్తాం లక్ష సర్టిఫికెట్లు వస్తాం, ఇన్ని విడతలంటే చెప్పరాదు, ఓట్లు అత్తనే అయిపోయాయి పంచుడే సర్టిఫికెట్. ఇట్లా జరిగింది. ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు అదే తెలంగాణలో కాలుదారి వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదు, రైతులకు అండదండగా ఉండడమే తమ పాలసీ అని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. పట్టా పాస్ పుస్తకాల్లో అనుభవదారు కాలం ఉండదని సీఎం తేల్చెప్పారు. ఒకనాడు జాగీర్దారులు, జమీందారులు ఉన్నప్పుడు కౌలుదారులను రక్షించాలని అనుభవదారు వ్యవస్థను తీసుకొచ్చారు. ఆనాడు కౌలుదారి చెల్లించింది, ఇప్పుడు కౌలుదారి వ్యవస్థను పట్టించుకోమని సీఎం తేల్చెప్పారు. 93% పైగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. 25 ఎకరాల భూమి ఉన్నోళ్లు 28% మంది మాత్రమే ఉన్నారు. కొన్ని భూములు నాన్ అగ్రికల్చర్ కింద ఉన్నాయి. అనుభవదారు కాలం వల్ల అసలు రైతులకు సమస్యలు వస్తాయన్నారు. ఆస్తులుంటే భూములు ఒక్కటే కాదు, నగరాల్లో కూడా కంపెనీలు ఇండ్లు కిరాయికి ఇస్తాం, అవి కూడా ఆస్తులే. అక్కడ అనుభవదారు కాలంకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేం? ప్రభుత్వమే నేరుగా రైతులకు రైతు బంధు అందిస్తున్నప్పుడు అనుభవదారు కాలం అవసరమే లేదు అని సీఎం తేల్చి చెప్పారు. బికాస్ ఐ నీడ్ టు టెల్ ద హౌస్ టుడే. 1962 నుంచి 2003 వరకు గజెట్ ఇస్తేనే పోయింది, సర్వే జరుగుతూనే పోయింది, ఇంకో సర్వే జరిగింది, అది అట్లే పెండింగ్ ఉంది. ఇది జరిగిన కథ. ఇక బతుకుతాయి అధ్యక్ష వక్ భూములు ఉంటాయా? కాకులు గద్దలు కొట్టమని కొట్టుకుపోయారు, ఇష్టం అరాత్రి జరిగిపోయిందండి అధ్యక్ష. దానిలో 77,5038 ఎకర్స్ ల్యాండ్ ఈజ్ వక్ఫ్ ల్యాండ్ బోల్కే గవర్నమెంట్ ఖుద్ డిక్లేర్ కియా, గవర్నమెంట్ ఖుద్ గజెట్ దియా. దానిలో మోస్ట్ అన్ఫార్చునేట్లీ 55,000 ఎకర్స్ ఇంకో చేసి 55,000 ఎకర్స్ 6,000 ఎకర్స్ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు 2,000 కేసులు నడుతూ ఉన్నాయి. ఇట్లా చాలా 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 గందరగోళం ఉంది. ఇప్పుడు ఫ్రెష్ లెక్కలు వేరే ఉన్నాయి, అది సెంట్రల్ యాక్ట్. బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ ల్యాండ్స్. ప్రొటెక్ట్ చే పైలే ఏమోనా చెయ్యి. ఇట్లా ఇట్లనే మళ్ళీ అధ్యక్ష దాదాపు దాని కథ. అదొక 80,000 ఎకరాల చిల్లర ఉంది అధ్యక్ష, 80,000 ఎకరకే ఉప్పారే కోసం ఎండోమెంట్. దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు 3 ఎకరాల భూమిని కొనిస్తాం, ఇప్పుడు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమే లేదని సీఎం స్పష్టం చేశారు. భూములు పంపిణీ చేస్తామని అసత్యాలు చెప్పాం, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వమని అన్నారు కేసీఆర్. సత్యాలు చెప్పి నిజాయితీగా ఉంటామన్నారు. భూములు పంచుతామని రాజకీయ డైలాగులు చెప్తే సరికాదన్నారు. భూములు క్రమబద్ధీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పహానీలు కథలు కార్ఖానలు ఎందుకు పుట్టినాయి ఇవి? దిస్ వాజ్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ గవర్నమెంట్స్ ఇన్కమ్ త్రూ ద ల్యాండ్ రెవెన్యూ. ఇట్ వాజ్ ద ప్రైమ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి దానికోసం పుట్టినాయి ఇవన్నీ. భూమి శిస్తు వసూలు చేయడానికి పుట్టింది. భూమి శిస్తు వసూలు చేయడం కోసమే పటేల్ పట్వారి ఉన్నారు, సాలార్ జంగ్ సాబ్ ఇచ్చినది ఆ జమాన్లో. భూమి శిస్తే రద్దయిపోయి మనమే ఎకరాకు 10,000 రైతు బంధు ఇస్తా ఉంటే ఇంకా గ్రామం ఆఫీసర్ ఎందుకు అధ్యక్ష సావులేక ఎందుకు ఈ తాకట్లు వచ్చినట్టు కా? అదే జరిగింది కదా. ఇప్పుడు ఎందుకు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? నేను ఆనెస్ట్గా చెప్తా ఉన్నా, పబ్లిక్ పర్సెప్షన్ స్టడీ చేస్తాం గవర్నమెంట్ అంటే బట్టిగా చేయం. ఒక వ్యవహారం ప్రజల్లోకి పోతే ఏమనుకుంటాను ప్రజలని బాగా స్టడీ చేపిస్తాను అధ్యక్ష. నేను
సెలబ్రేట్ చేస్తా ఉన్నారు, టపాకాయలు కాల్స్తా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటా ఉన్నారు. అద్భుతంగా ప్రజలు ఎంత రెస్పాన్స్ అంటే మాకేదో పీడ విరగడైంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష పీడ కొంతమంది అయితే గిచ్చి చూసుకున్నాం సార్ నిజమేనా అంటుంది. పోయిందా విఆర్ఓలు పోయిందా? కొద్ది కఠినం అనిపిస్తుంది అధ్యక్ష, ఒక న్యూ ఇష్యూ ప్రాక్టీస్ క్లీన్ రావాలేదన్నా కొద్ది కఠినంగా ఉంటుంది, ఉండాలి తప్పదు. ఇప్పుడు సభ్యులు చాలా మంది మాట్లాడిన వాళ్ళు కానీ మా సభ్యులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ చెప్పింది కాబట్టి ఏ బార్గా మోకా తెలియదు. జియో 58 over 59 అండ్ సాదా బైనామ్. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష బాధ్యతని, ఉస్ ఏక్ బార్ మోకాకే బాద్ ఇస్ రియాసత్ మే కోయి 58 కోయి 59 నహీ హోగా. ఎనీ ట్రాన్సాక్షన్ విల్ బై రిజిస్ట్రేషన్ ఓన్లీ. ఎనీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ విల్ బి బై రిజిస్ట్రేషన్ ఓన్లీ. లేకపోతే దానికి అంతే ఉండదు అధ్యక్ష, పోతేనే ఉంటుంది. ఒకసారి ఇస్తాం కేబినెట్ సమావేశం పెట్టి గౌరవ మంత్రివర్గ అభిప్రాయాలు కూడా తీసుకొని ఎవరు ఏమంటారు కనుక్కొని వన్ టైం ఛాన్స్ ఇచ్చి అపోజిషన్ లీడర్స్ కూడా తెలియజేసి ప్రోగ్రామ్ ముమ్మరంగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఉస్కే బాద్ మే బర్ఖాస్ కర్ దేతే దట్ విల్ బి ద లాస్ట్ ఛాన్స్. మొత్తానికి సీఎం కేసీఆర్ సర్కార్ సరికొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో రైతులకు, నిజమైన భూ యజమానులకు న్యాయం జరగాలి. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. రేపటి బిగ్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.